నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలలు కావస్తున్న ఇసుక మాత్రం సామాన్యుడికి అందని ద్రాక్ష అవుతోంది. కాస్త పాలసీ పేరుతో 4 నెలలు చోద్యం చూసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు వరదల కారణంగా ఇసుక ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. సిమెంట్ కంపెనీల నుంచి మామూళ్ల కోసం ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే ఇసుక పంపిణీని ఆపేశారని విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ఇన్నాళ్లు వాటిని తేలిగ్గా తీసుకున్నారు జగన్. ఇప్పుడు వరదల పేరుతో ఇసుకపై నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో 6 నెలలుగా ఇసుక పంపిణీ నిలిచిపోవడంతో నిర్మాణం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. దినసరి కూలీలకు రోజు గడవడమే కష్టంగా మారిపోయింది. అయినా తొలి 4 నెలలు మొండి పట్టుదల వీడని ప్రభుత్వం ఇప్పుడు వరద పేరుతో చేతులెత్తేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ జనం కష్టాలు చూస్తున్నా నిస్సహాయత వ్యక్తం చేయడం మినహా చేయగలిగింది ఏమీ లేదన్నట్లు మంత్రి పేర్నేని నాని చేసిన ప్రకటన ఇప్పుడు నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికుల్లో గుబులు రేపుతోంది. నెల రోజులుగా ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో నదులన్నీ వరదతో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇసుక వెలికి తీయడం సాధ్యం కావడం లేదని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. అయితే వరదల నేపథ్యం నదుల నుంచి ఇసుక వెలికి తీత సాధ్యం కాకపోవడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా అంతకుముందే ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి ఇసుక స్టాక్ పెట్టుకుని ఉంటే ఇలాంటి దారుణమైన పరిస్థితి దాపురించేది కాదని సాధారణ జనం సైతం చెబుతున్నారు. కానీ ప్రభుత్వం గత టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడిందన్న సాకుతో ఇసుక విధానాన్ని మొత్తంగా రద్దు చేయడంతో పాటు సరఫరా పునరుద్ధరణకు 4 నెలలకు పైగా సమయం తీసుకుంది. ఈ సమయంలో ఇసుకను సేకరించి స్టాక్ పాయింట్లలో నిల్వ చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. కానీ అధికారులకు ఈ విషయంలో ముందు చూపు లేకుండా పోయింది. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా కనీసం 2 నెలల పాటు ఇసుక దొరికే పరిస్థితి లేదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.